నేను ఎన్నో ఏళ్ల నుంచి అమెరికాకు వెళ్తున్నప్పటికీ నాకు ఫ్లూ సోకదు. అది అక్కడ అంతటా ప్రబలంగా ఉన్నప్పుడు కూడా. నేడు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఈ సరళమైన సాధన మీ రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందిస్తుందనే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. మీరు కనుక ఇవి చేస్తే మీ రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరగడం చూస్తారు. నల్ల నువ్వులు, వీటిలో సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు, ఇనుము, రాగి, జింక్, విటమిన్ బి, ఫోలియేట్, విటమిన్ ఇ, ఇంకా మరెన్నో ఉంటాయి. సరే, నేను విషయాల్ని ఆ విధంగా చూడననుకోండి, కానీ నా జీవితాంతం నల్ల నువ్వులు నాకు అండగా ఉంటూ వస్తున్నాయి. ముఖ్యంగా నేను ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఒంటరిగా ట్రెక్కింగ్ చేసేవాణ్ణి. వేయించిన నల్ల నువ్వులు నన్ను రోజంతా సజీవంగా, శక్తిమంతంగా ఉంచేవి. ఇది మీ కార్టిలేజ్కి, ఇంకా కీళ్లకు కూడా చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది దక్షిణ భారతదేశ సంప్రదాయంలో ఒక భాగం. చలికాలంలో ఎప్పుడైతే చర్మం పగులుతుందో, చలి వల్ల, ఎండ వల్ల, ఈ సమయంలో మేము నువ్వులు తింటాం. అన్ని చోట్ల ఈ సంప్రదాయం ఉంది, ముఖ్యంగా కర్ణాటకలో. అక్కడ అందరూ ఒక కుటుంబంతో మరో కుటుంబం నువ్వులు పంచుకుని తినడాన్ని ప్రోత్సహించుకుంటారు. ఇది చర్మ సంరక్షణకు చాలా మంచిది, లోపల బయట. అలాగే నువ్వుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. నల్ల నువ్వులు రక్త వృద్ధికి కూడా చాలా మంచిది. రక్తహీనత ఉన్నవారు, ముఖ్యంగా స్త్రీలు, నువ్వులు తినడం చాలా మంచిది. ఇంకా ఇది యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ల అండోత్పాదన ప్రక్రియను మరింత ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ఉలవలు పప్పుదినుసుల్లో ఒకటి. ఈ భూమి మీద లభ్యమయ్యే పప్పుదినుసుల్లో ఇందులోనే అత్యధిక ప్రోటీన్ ఉంటుంది. ఎంతో శక్తినిస్తాయి. అందుకే రేసు గుర్రాలకు దీన్ని తినిపిస్తారు. అందుకనే దురదృష్టవశాత్తు మార్కెట్లో దీన్ని హార్స్ గ్రామ్ అని పిలుస్తున్నారు. కొల్లు అంటారు తమిళంలో, కన్నడలో పురళి అంటారు, ఉలవలు అంటారు తెలుగులో. వీటిని మొలకలొచ్చాక వాడితే చాలా మంచిది. మొలకెత్తిన ఉలవలు చాలా తొందరగా అరుగుతాయి. ఒక గిన్నెలో ఉలవలు తీసుకుని 6 నుండి 8 గంటల పాటు వాటిని నానబెట్టి తర్వాత ఒక తెల్లటి బట్టలో కట్టి అలాగే పెడితే 3 రోజుల్లో మొలకలొస్తాయి. మొలకెత్తినవైతే పచ్చివే తినొచ్చు. ఒక అరంగుళమైన విత్తనం నుండి బయటకు వస్తే అప్పుడు పచ్చివే తినొచ్చు. నమిలి తినేందుకు కొంచెం సమయం పడుతుంది, కాబట్టి వాటిని బాగా నమిలి తినాలి. ఇవి చాలా మంచివి. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. ఇవాళ ఎండగా ఉంది. ఇవాళ మీరు ఉలవలు తినడమో లేదా తాగడమో చేస్తే చాలా వేడి చేసిందనిపిస్తే అప్పుడు పెసలు తిని దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. మొలకెత్తిన పెసలు శరీరాన్ని చల్లబరుస్తాయి. వేడి చేసిందని ఎలా తెలుసుకోవాలంటే మీ కళ్ళు మండుతాయి. బాత్రూంకి వెళ్ళి మూత్ర విసర్జన చేయాలనుకుంటారు, కానీ అది బయటికి రాదు, మంట పెడుతుంది. అంటే బాగా వేడి చేసిందన్నమాట. అలా జరిగినట్లయితే కొంచెం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి, లేదా కొన్ని పెసలు తినండి, లేదా కొద్దిగా ఆముదం తీసుకుని మీ బొడ్డు లోపల లేదా అనాహత, విశుద్ధి, ఇంకా ఇక్కడ చెవుల వెనకాల ఈ 2 స్థలాల్లో ఇలా రాస్తే కనుక వెంటనే 5 నిమిషాల్లో వ్యవస్థ చల్లబడుతుంది. బాత్రూంకి వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా పని అయిపోతుంది. కొద్దిగా ఎరుకతో ఉంటే ఏది ఎంత తినాలో, ఇవాళ శరీరానికి ఏది అవసరమో అదే చేస్తారు. నేను ఎన్నో ఏళ్ల నుంచి అమెరికాకు వెళ్తున్నప్పటికీ నాకు ఫ్లూ సోకదు. అది అక్కడంతటా ప్రబలంగా ఉన్నప్పుడు కూడా. ఒక సులువైన చిట్కా ఏమిటంటే గోరువెచ్చని నీరు, కొద్దిగా తేనె, కాస్త పసుపు, కుదిరితే అందులో కొద్దిగా పుదీనా లేదా కొత్తిమీర కలపండి. ప్రతి 3 గంటలకోసారి దీన్ని తాగితే శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకవు. ఎందుకంటే అవి మొదట మీ గొంతులో చేరుకుంటాయి, ఆ తర్వాతే అవి శ్వాసనాళాల్లోకి వెళ్తాయి. మీరు ఈ మిశ్రమం తాగితే గోరువెచ్చని నీళ్లల్లో తేనె, పసుపు, కొత్తిమీర లేదా పుదీనా ఆకులు, అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ పొట్టలోకి పోతుంది. అక్కడ అది అంతగా ప్రభావం చూపదు.
మీకు పెద్దగా హాని చేయలేవు. నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నేనేదో అమ్మమ్మల చిట్కాలు చెప్తున్నాను, వైద్యపరమైంది కాదు. కానీ అవి పనిచేశాయి. మా అమ్మమ్మకి పనిచేశాయి, నాకు పనిచేశాయి. మీరు ఆమ్లా లేదా ఉసిరికాయను రాత్రంతా తేనెలో నానబెట్టి వాటితో పాటుగా కొన్ని దంచిన నల్ల మిరియాలు లేదా గ్రీన్ పెప్పర్ను తీసుకుంటే, గ్రీన్ పెప్పర్ అంటే ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి కోసం చెప్తున్నా, గ్రీన్ పెప్పర్ అంటే మిరపకాయలు కాదు, నా ఉద్దేశం పచ్చిమిరియాలు. ప్రపంచంలో చాలా చోట్ల వీటిని చూసుండరు, మాకివి ఇక్కడ విరివిగా దొరుకుతాయి. ప్రతిరోజు ఓ 3 చెంచాల మిరియాలను తేనెలో నానబెట్టి 3 తీసుకుంటే, మీరు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మొట్టమొదట వీటిని తీసుకుంటే అది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. మీరివి చేశారంటే మీ రోగనిరోధక శక్తి గొప్పగా మెరుగవడం చూస్తారు. 4 నుండి 8 వారాల్లో మీ రోగనిరోధక శక్తి బాగా మెరుగవడం మీరు చూడగలరు. One can see significant betterment of one's immune system. ఇవాళ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో పరిశోధనలు జరిగాయి. సింహక్రియ అని పిలువబడే సరళమైన ఈ ప్రక్రియ రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందిస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది, ఇంకా వ్యవస్థలో ఆక్సిజన్ సరఫరాను ఏ విధంగా మారుస్తుంది అని అవి రుజువు చేశాయి. ఇది ఎలాంటి ప్రక్రియ అంటే, ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇది మీ శ్వాసను ఓ పద్ధతిలో ఉంచుతుంది. ఒకవేళ మీరు దీన్ని ఇవాళ చేయడం మొదలుపెట్టి 1 వారం రోజుల తర్వాత మీరు అది చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తే, శ్వాసకోశానికి సంబంధించి ఏదో సమస్య ఉందని, ఇంకా వేరే లక్షణాలు బయటపడకముందే మీకు తెలుస్తుంది. వైద్యపరంగా మీరు గుర్తించగలిగే ఇతర లక్షణాలు బయటపడకముందే, దానికంటే ముందే శ్వాసకోశానికి సంబంధించిన సమస్య ఏదో ఉండటం వల్ల మీరు ఈ ప్రాక్టీస్ చేయలేకపోతున్నారని మీరు గుర్తిస్తారు. మీరు ఈ ప్రాక్టీస్ ప్రతిరోజు 2 చేస్తున్నట్లయితే అది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అదేవిధంగా అంటే ఇది మీకు ఒక ప్రమాణం లాంటిది. మీరు హఠాత్తుగా ఒకరోజు దీన్ని చేయలేకపోతే మీ శ్వాస వ్యవస్థ పనిచేసే తీరులో ఏదో సమస్య ఉన్నట్లు మీరు తెలుసుకోవచ్చు.